వెల్కమ్ టు టీఎస్ 24 న్యూస్. భారతీయ జవాన్లు చైనా సైనికులను తరిమి కొడుతున్న దృశ్యాలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో విరివిగా చక్కర్లు కొట్టాయి. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో అక్రమంగా చొరబట్టడానికి చైనా ప్రజామోచన సైన్యం చేసిన ప్రయత్నాన్ని మన జవాన్లు విరోచితంగా వమ్ము చేశారు. ఈ ఘటన డిసెంబర్ 9వ తేదీన జరిగిన ప్రభుత్వం వెంటనే వెల్లడించలేదు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా దాని గురించి బయటపెట్టింది. హడావిడి చేయకపోవడానికి సాంకేతిక కారణమే ఉంది. గాల్వాన్ ఘర్షణలు జరిగినప్పటి నుంచి పెద్ద సంఖ్యలో మోహరించి ఉన్నందువల్ల ఉద్రిక్తత కొనసాగుతుంది. ఇది మరింత హెచ్చరిల్లకూడదనే భారత ప్రభుత్వం సమయమనం పాటించింది. ఎవరు రెచ్చగొట్టే మాటలు చేతలకు పాల్పడినా పరిస్థితి అదుపు తప్పి పూర్తి స్థాయి యుద్ధం విరుచుకుపడవచ్చునని సర్కార్ సమయమనం వహిస్తోంది. రెండేళ్ల క్రితం గాల్వాన్లో చైనీయుల ముల్లతీగలు చుట్టిన ఇనుప రాడ్లతో అనూహ్యంగా దాడి చేయడంతో పలువురు భారత జవాన్లు మరణించారు. ప్రతిగా మన జవాన్లు ఎదురు దాడి చేసి అంతకు రెట్టింపు సంఖ్యలో చైనీయులను హతమార్చినట్లు వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి సరిహద్దుల్లో పరిస్థితి సాధారణ స్థాయికి తిరిగి రాలేదు. పైగా చైనీయులు సరిహద్దు వెంబడి పెద్ద ఎత్తున బంకర్లు, రహదారులు, వైమానిక స్థావరాలు నిర్మించసాగారు. కీలక ప్రాంతాల్లో కొత్త గ్రామాలను నెలకొల్పారు. సరిహద్దుల్లోకి అప్పటికప్పుడు సైనిక దళాలను తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. భారత్ కూడా దీనికి దీటుగా సరిహద్దు వెంబడి కొత్త రహదారులు, వంతెనలు, హెలీప్యాడ్లు నిర్మించింది. సరుకులు, ఆయుధ డిపోలను ఏర్పాటు చేసింది. ఈ హిమాలయ ప్రాంతంలో ఎవరికైనా సరే ప్రమాదకర శత్రువులు, అతి శీతల వాతావరణం మంచు పలకలే. ఈ వాతావరణానికి చైనీయుల కన్నా భారత సైనిక దళాలే చక్కగా అలవాటు పడ్డాయి. యుద్ధమే వస్తే అది మన వాళ్లకు ఉపయుక్తంగా మారుతుంది. ఆధునిక యుద్ధంలో గెలవాలంటే కేవలం సైనికుల ధైర్య సాహసాలు, బలిదానాలే సరిపోవు. ఒక దేశ ఆర్థిక, శాస్త్ర సాంకేతిక బలం విజయానికి కీలకమవుతుంది. భారత్ కన్నా చైనా ఆర్థిక వ్యవస్థ పెద్దది కావడంతో ఆధునిక ఆయుధాలను సమకూర్చుకునే స్తోమత బీజింగ్కు అధికం. చైనా తన సాయుధ బలగాలను అత్యాధునిక సేవలుగా తీర్చిదిద్దింది. కృత్రిమ మేధ సహాయంతో పోరాడే సైబర్ దళాలను ఏర్పాటు చేసుకుంది. ఒకవేళ డిజిటల్ యుద్ధమే వస్తే కండబలం కన్నా బుద్ధిబలమే గెలుపు సాధించి పెడుతుంది. భారత్ చైనా సరిహద్దుల్లో ఇటీవల సైనిక ఘర్షణలతో పరిస్థితి మరోసారి ఉద్రిక్తంగా మారింది. డ్రాగన్ విస్తరణ వాదంతో తరచూ ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి. భారత్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా చైనా అతిక్రమణపై అప్రమత్తంగా ఉండాలి. విదేశీ పాలకుల పెత్తనంలో తాము బలహీనంగా ఉన్నప్పుడు కోల్పోయిన భూభాగాలను మళ్లీ చేజిక్కించుకుంటామని చైనా పంతం పడుతుంది. చరిత్రలో జరిగిన తప్పులను సరిదిద్దుతామంటే ఇతర దేశాలతో వైరం తలెత్తుతుందని తెలిసి మొండిగా వ్యవహరిస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసినప్పటికి నుంచి యుద్ధాలకు దూరంగా ఉండి శాంతి మంత్రం జపిస్తున్న జపాన్ సైతం చైనా దూకును చూసి మళ్లీ ఆయుధాలను సమకూర్చుకుంటుంది. చైనా పొరుగున ఉన్న తైవాన్ తదితర దేశాలు అదే బాట పడుతున్నాయి. చైనా దూకును యావత్ ప్రపంచం నిరసిస్తున్నా దానివల్ల భారత్కు ఉరిగేదేమీ లేదు. మన భూభాగాన్ని మనమే కాపాడుకోవాలి. ఇందుకు అమెరికా, ఐరోపాలు తోడ్పడే అవకాశాలు ఉన్నాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆగడాలను అడ్డుకోవడానికి భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా క్వాడ్గా ఏర్పడిన సంగతి తెలిసిందే. భారత్, అమెరికా జతకడుతున్నాయని రుసరుసలాడుతున్న చైనా పరిస్థితి అంతదాకా రావడానికి తానే కారణమని గ్రహిస్తే మంచిది. ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యా వైఖరిని భారత్ ఖండించకున్నా, రష్యన్ చమురును దిగుమతి చేసుకుంటున్న అమెరికా తదితర దేశాలను భారత్ను సుస్థిరపరుస్తున్నాయి. అంతమాత్రాన చైనాతో యుద్ధానికి భారత్ తొందరపడకూడదు. చైనా అతిక్రమణలను ఎదుర్కొంటూ సరిహద్దులను కాపాడుకోవడమే ఉత్తమం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.